ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్, అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంకో 15 రోజుల్లో ఇంగ్లాండ్ కు బయలుదేరబోతుంది విరాట్ కోహ్లీ సేన. జూన్ 18 నుంచి 22 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిశాక అక్కడే ఆగస్టులో ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. దాదాపు 3.5 నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అయితే భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్ లో హోరాహోరి పోరు ఖాయమని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నా ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. స్థాయికి తగ్గ పెర్ఫార్మెన్స్ చేస్తే 3-2 సిరీస్ టీమిండియా సొంతమవుతుందని మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. జూన్ లో న్యూజిలాండ్ తో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అనంతరం ఇంగ్లాండ్ తో వారి గడ్డపై 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో ఇండియాకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగని ఇంగ్లాండ్ బౌలింగ్ ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎలాంటి అటాక్ తో బరిలోకి దిగినా ఇంగ్లీష్ జట్టు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని, పైగా ఇంగ్లాండ్ వద్ద చాలా మంది నాణ్యమైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. టాప్ 7 లో చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. ముఖ్యంగా జో రూట్ రూపంలో ఓ వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ అందుబాటులో ఉన్నాడు. అలాగే ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ముండనే ఉన్నాడు. అయితే ఇండియా టూర్ లో స్టోక్స్ ను అశ్విన్ కట్టడి చేశాడు, కానీ ఈసారి బెన్ స్టోక్స్ సొంత గడ్డపై ఆడుతున్నాడు. అందువల్ల వారి మధ్య ఈసారి ఆసక్తికర పోరాటం తప్పదనిపిస్తుంది. ఈ టూర్ విషయంలో ఇండియా ఆస్ట్రేలియా నుంచి ఓ విషయం నేర్చుకోవాలి. ఆసీస్ మాదిరిగా జట్టుపై నమ్మకం ఉంచాలి. టీమిండియాలో కొందరికి ఇప్పటికే ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవం ఉండడం ఈసారి అడ్వాంటేజ్. వారి అనుభవం బ్యాటింగ్ లో చాలా ఉపయోగపడుతుందని, అందువల్ల ఈసారి పోటాపోటీ తప్పదని, ఎంత పోటీ ఉన్నా ఇండియా 3-2 సిరీస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.